देवी ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మన భవిష్యత్తు గురించి అనవసర విషయాలకు ప్రాముఖ్యతనిచ్చి మనసు పాడు చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను అలాగే అనుకున్నాను కానీ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది నువ్వు పట్టపురాణివి నీ కుమారుడే నా తరువాత ఈ రాజ్యానికి రాజు అందుకు సందేహమా నేను ప్రజల గురించి ఆలోచిస్తున్నాను ప్రభువులపై వారికి అపనమ్మకం ఏర్పడకూడదు కదా అంటే నేను దేశ వ్యవహారాల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాననే గాని ఉద్దేశం అవును మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు మహారాణి మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం మంచిది కాదు నా సంగతి అలా ఉంచండి భావితరానికి రాజు కావాల్సిన మన కుమారుడు నిరాదరణకు గురవుతాడనే బాధ నన్ను కలచివేస్తుంది ఏ ఇప్పుడు మన కుమారునికి ఏం తక్కువయింది నిత్యము పరివారము వెన్నంటే ఉంటుంది కదా నీకు మాత్రం ఏం లోపం జరిగింది అంతపురంలోకి తెచ్చిపెట్టారుగా ఆ కులుకులాడిని అది చాలదు పిల్లవాడిపై పుత్రవాత్సల్యం చూపించండి చాలు ఎల్లుండి ఉదయమే విద్యాభ్యాసానికై ఆశ్రమ ప్రవేశానికి తీసుకెళ్ళాలి గుర్తుంచుకోండి తప్పకుండా నేనే స్వయంగా తీసుకెళ్తాను వస్తాం దేవి సరే మీ ప్రవర్తన చూస్తుంటే నాకు దినదిన గండంగా ఉంది జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దివ్యస్య దదానం ఆయుష్యేంద్రియే చిరంజీవ చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ గురుదేవ విద్యాభ్యాసం నిమిత్తం మా చిరంజీవులను మీకు అప్పగిస్తున్నాం వీరికి శిక్షణనిచ్చి మంచి మార్గంలో పెట్టవలసిందిగా కోరుతున్నాం గురుదేవ ఇంతవరకు చిరంజీవులను వదిలి ఉండలేదు చిరంజీవుల విద్యాభ్యాస కాలం పూర్తయ్యేదాకా నీకి ఎడబాటు తప్పదమ్మా చిన్నపిల్లలు ఈ ఎడబాటును తట్టుకోగలరా ఆచార్య కొలిమిలో కాలితే గాని బంగారానికి వన్నీ రాదు ఆటుపోటులకు తట్టుకుంటే గాని జీవితం అంటే అర్థం తెలియదమ్మా కానీ గురుదేవ కుసుమాంబ మన పిల్లలను అడవులకు కాదు పంపుతున్నది గురువుల వద్ద విద్యాభ్యాసానికి కుసుమశ్రేష్ఠి మహారాజా ఈ చిరంజీవులను సకల విద్యా శాస్త్ర పారంగతులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది మీరు ఈ విషయంపై చింత మాని ప్రజాక్షేమంపై దృష్టి సారించండి అవశ్యం గురుదేవ ప్రణామములు గురుదేవ నాయనా విరూపాక్ష అస్త్ర శస్త్ర విద్యలలో చక్కని ప్రావీణ్యాన్ని సంపాదించావు రాకుమారుడవైన నీవు నీ విద్యలతో ఈ పెనుగొండ రాజ్యానికి నీ తండ్రి కుసుమశ్రేష్ఠి మహారాజుకి పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టు నాయన అవశ్యం గురుదేవ శుభం భూయాత్ వాసవి ప్రారంభించు తల్లి Thank you.
అమ్మా వాసవి, నేటితో ఈ వైణిక విద్య పరిసమాప్తమైంది. రేపటి నుండి నాట్యశాస్త్రాన్ని ప్రారంభించు. శుభం భూయాత్. అలాగే గురుదేవా. అంటే ఈ రాజ్యంలో నాకంటే మొనగాడు ఎవరు లేరన్నమాట. అయితే మీ రాజుతో చెప్పండి, నేనున్నాను. నిన్ను గెలవడానికి రాజే రానవసరం లేదు. ఈ విరూపాక్షుడు చాలు. ఏంటి అలా చూస్తావు, రా. ఊదితే గాల్లో కలిసిపోయేవాడివి నువ్వు, నాతో తలపడతావా? అంత మనగాడివా? మనగాడినో మగాడినో తేల్చుకుందాం రా. విరూపాక్ష గురుదేవా. విజయోస్తు. మా భూపతి మహామహావీరుడు. పందువా? పందెం. ఎంత? 15 వరహాలు. నాది 15 వరహాలే. భూపతి తలపడు, వాణ్ణి ఓడించు. భూపతి కొట్టు. ఆగండి, మా భూపతే గెలుస్తాడు. మా విరూపాక్షుడే గెలుస్తాడు. వీరుడంటే మా భూపతే. మా విరూపాక్షుడు మహావీరుడు. ఏ మహావీరుడు? మట్టి కరుస్తున్నాడు. విరూపాక్షుడు నెగ్గాడు. ఇస్తాను, నువ్వు నాకు 15 వరాలు ఇవ్వాల్సింది. భువనేశ్వరి, పరమేశ్వరి, హే ఆది పరాశక్తి, నమో నమః, నమో నమః. నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైంది. ఘోర తప సంపన్నులకు, మహర్షులకు కూడా లభ్యం కాని అనితర సాధ్యమైన నీ దివ్య దర్శనం నాకు లభించిందమ్మా. తల్లి, తల్లి, నీకివే నా కైమొట్టులు. అమ్మా, ఆచార్య దేవులకు ప్రణామాలు. యశస్వీ భవ. ధ్యానంలో ఉన్న నిన్ను చూస్తుంటే సకల చరాచర జగత్తులో నిండి ఉన్న ఆ జగన్మాత నాకు నీలో కనిపించిందమ్మా. అందుకే నా చేతులు నీకు నమస్కరించాయి. నగరేశ్వర స్వామి అభిషేకానికి సమయం ఆసన్నమైనది. మరి నేను వెళ్ళొస్తాను. శుభం భూయాత్.